ముఖ్యమంత్రి గారికి కానీ వాళ్ళ అబ్బాయి లోకేష్ గారికి కూడా నేను చెప్పదలుచుకున్నది ఒకటి, తెలుగుదేశం పార్టీకి నేను ఏమి ఆశించకుండా ఓట్లు చీలిపోకుండా వారికి అండగా ఉంటే వారు ఏమంటే ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ అబ్బాయి గారు మేము పవన్ కళ్యాణ్ చాలా అందంగా చూసి చాలా చాలా మర్యాదగా చూసుకుంటామంటే నాకు కనిపించే మర్యాదలు వద్దు, గుండెల్లో మర్యాద కావాలి నాకు. లోకేష్ గారికి కూడా మీరు ముఖ్యమంత్రి అవ్వాలి అంటే అవ్వండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ ముఖ్యమంత్రి అవ్వడానికి మీ తాతయ్య గారు ఎన్టీ రామారావు గారు 60 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. మీరు కూడా 60 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అవ్వండి, మాకేం ఇబ్బంది లేదు. మీ తాతయ్యగా ఎన్టీ రామారావు గారు అన్నీ తిరిగి కష్ట నష్టాలు తెలుసుకొని ముఖ్యమంత్రి అయ్యారు, పేరు సంపాదించుకున్నారు. ఆయనకి జీవితం తాలూకు విలువ తెలుసు. నేను మీ తాతగారు ఏ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చారో అదే చిత్ర పరిశ్రమ నుంచి నేను కూడా వచ్చాను, మర్చిపోకండి. నేను మీలాగా స్టాన్ఫోర్డ్లో చదువుకోలేదు, లోకేష్ గారిలాగా పెద్ద యూనివర్సిటీలో చదువుకోలా, ఒంగోలులోని గోపాల నగరంలో చిన్న వీధి పళ్ళు కూడా ఓనామాలు దిద్దుకున్నవాడిని. లోకేష్ గారు కూడా తెలుసుకోవాల్సింది కూడా స్టాన్ఫోర్డ్లో చదువుకున్న 35వ అమెరికన్ ప్రెసిడెంట్ మాట్లాడిన మాటలు, దేశం నీకేమిచ్చిందని కాదు దేశానికి నువ్వేమిచ్చావో తెలుసుకోమని. మరి అదే స్టాన్ఫోర్డ్లో ఈయన చదువుకున్నానని చెప్తారు లోకేష్ గారు? దేశం నుంచి ఏమి తీసుకోవాలి, ఏమి జరుక్కోవాలి, ఏమి లాక్కోవాలని ఎక్కడ మీకు స్టాన్ఫోర్డ్లో నేర్పించారా? మీకు నేర్చుకోండి. ముఖ్యమంత్రి అవ్వాలంటే అనుభవం కావాలి. ప్రజాపాల తిరగండి, జనజీవన క్షేత్రంలో ఒక తల్లి, నా పక్కనున్న తల్లి భావం మీకు బాధలు తెలుసుకోండి. మురికి కూపాల్లో డంప్ యార్డ్లో చిన్న పసిబిడ్డలు తిరుగుతుంటే వాళ్ళ కష్టాలు తెలుసుకోండి. ఈగలు ముసురుతా ఉంటే తిండి తినాలంటే దాంట్లో ఉన్న అసౌకర్యం బాధలు తెలుసుకోండి. డబ్బులు ఉన్నాయి, 25 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కొక్క నియోజకవర్గాన్ని మేము స్వాధీనపరుచుకుంటాం. ఏదైనా చేస్తామంటే పడే యువత కాదు, ఆ యువత గిరిపోయింది, ఎప్పుడో చాలా కాలం వెళ్ళిపోయింది. ఇది సరికొత్త నవతేజం తేజస్సుతో భగభగ మండే యువత ఇది. జాగ్రత్త మీ అందరూ, మీరు ఇష్టానికి దోచుకుంటా అంటే కొనుగోలు, ఇవన్నీ కొనుగోలుకి కొనుక్కోవడానికి ఉండే యువత కాదు, విప్లవానికి తిరుగుబాటు చేయగలిగే సత్తా ఉన్న యువత ఇది, మర్చిపోకండి. అందుకనే ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తా ఉన్నాం, ఇంత నేను ముఖ్యమంత్రి గారికి చేస్తే మీరు ముందు నుంచి మర్యాదిస్తామని చెప్పి, మేము మీ ఎప్పుడు కూడా ఒక స్త్రీకి, ఒక ఆడపడుచుకి, ఒక తల్లికి నేను చాలా అపారమైన గౌరవం ఇచ్చాను. వైసీపీ నాయకులు కానీ, ముఖ్యమంత్రి గారి అబ్బాయి లోకేష్ గారు కానీ, మా ఇంటి ఆడపడుచుల్ని కానీ, నా తల్లిని కానీ మీరు చాలా కుసంస్కారంతో మాట్లాడారు, హేళన చేశారు. కానీ నా తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం, మీరు మమ్మల్ని తిట్టినా కానీ మీ ఆడపడుచుల్ని మేము నెత్తికెక్కి గౌరవంగా చూసుకుంటాం, అది మా సంస్కారం. లోకేష్ గారికి తెలుసుకోవాల్సింది, మీరు ఒక తల్లి బిడ్డే, మీరు మా తల్లిని చాలా నీచ పదజాలంతో ప్రయోగించి తిట్టిస్తే మాకు బాధ కలిగింది. ఒకసారి మీ అమ్మగారిని వెళ్ళి అడగండి, అమ్మ ఇలా చేశాను తప్ప ఒప్ప అని అడగండి, మీ అమ్మగారు చెప్తారు. నిజంగా మీకు ముఖ్యమంత్రి అవ్వాలంటే వెన్నుపోట్లు తవ్వకండి. లోకేష్ గారు తెలుసుకోవాల్సింది కూడా, కెనడీ లాంటి మహాన్ భావుణ్ణి, అబ్రహాం లింకన్ లాంటి మహాన్ భావుణ్ణి, గాంధీ గారిని, పటేల్ని, అల్లూరి సీతారామ రాజుని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి రండి.
నాన్నగారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి రావద్దు. లోకేష్ గారు మీకు చెప్తున్నాను, మీ నాన్నగారు మీ తాతగారిని దెబ్బతీసి రాజకీయాల్లోకి వస్తే అదే దెబ్బ మాకు తీయాలనుకుంటే నేను ఎన్టీ రామారావు గారిని కాదు చూస్తూ బాధపడడానికి మర్చిపోకండి. ఎంత మర్యాద ఇస్తానో, ఎంత గౌరవం ఇస్తానో, అంతకంత పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అంత బలంగా ఎదురు తిరుగుతాను. జాగ్రత్త, మీరు ఈ పిచ్చి పిచ్చి రాజకీయాలు బయట వాళ్ళతో చేసుకోండి, పవన్ కళ్యాణ్తో చేయకండి, జనసేనతో చేయకండి, జన సైనికులతో చేయకండి. చాలా జాగ్రత్తగా బాధ్యతగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాజకీయం చేయండి, మేము మీకు సహకరిస్తాం. కానీ వెనక నుంచి వెన్నుపోటులు మాకు అలవాటే అని మా నాన్నగారి నుంచి వచ్చిన అలవాట్లు అంటే అది మీ ఇంట్లో పెట్టుకోండి. దయచేసి పవన్ కళ్యాణ్ దగ్గర కానీ, జన సైనికుల దగ్గర కానీ, జనసేన దగ్గర కానీ ఇలాంటి వేషాలు వేయకండి. జాగ్రత్త, మీరు ఎన్టీ రామారావు గారు ఆయన లాస్ట్ ఆఖరి సంవత్సరాల్లో ఆఖరి రోజులు ఆయన ఏడుస్తా మరణించినా కానీ అవి తెలియక కాదు మీ నాన్నగారికి సపోర్ట్ చేయడానికి. ఒకసారి తప్పులు చేసినా కానీ రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకులు కావాలని చేస్తే మీ బుద్ధులు మారల, మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ ముందు నుంచి కౌగిలించుకొని వెనక నుంచి పొడి చేయండి. ఇంకెప్పుడు మారుతారు తెలుగుదేశం నాయకులు? ఒక్కసారి మీరు ఈ పాడు రాజకీయాలు మానేయండి. రాజకీయాలు అందరూ నన్ను భయపెట్టారు. నన్ను రాజకీయాలు అంటే నీకు మురికి కంపు అంటే నాకు తెలీదా? కష్టాలు ఉంటాయి, నాకేం సరదా కాదు. ముఖ్యమంత్రి పదవి మీ గుండెల్లో ఉన్న పదవి కంటే నాకు ముఖ్యమంత్రి పదవి ఎక్కువ కాదు నాకు. కానీ రాజకీయాలు నాకు సరదా కాదు, రాజకీయాలు నాకు బాధ్యత. ఇంతమంది అనుభవం పండిపోయిన రాజకీయ నాయకులు అందరూ కలిసి ఒక్క నిడదవలకు ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి మీ పనికి మాలిన అనుభవం దేనికి? అందుకే నాకు అనిపించింది కష్టమైన నష్టమైన ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థ కావాలి. ఈ అవినీతితో దోపిడితో నిండిపోయిన రాజకీయ వ్యవస్థని సమూలంగా కూలదోసి ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థని స్థాపించాల్సిన ఈ యువతరానికి ఈ నవతరానికి అవసరం ఉంది. అందుకు పెట్టారు పొలిటికల్ పార్టీ.